ఐదు తారీఖు నాడు నల్లమల్ల అడవుల్లో ఆంధ్రవాది మండలంలో ఈ గ్రామాలలో యురేనియం తవ్వకాలకు సంబంధించి ఫారెస్ట్ వాళ్ళు ఇతర ప్రభుత్వ అధికారులు సమావేశం పెట్టి ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకున్న గువ్వల పాలరాజును పిలిస్తే మరి ఆయన కేసీఆర్ ఏం చెప్తుండో ఏం భయపెట్టిండో కానీ మా ప్రాంతంలో యురేనియం తవ్వుకోండి అని సంతకం పెట్టొచ్చండి. మరట్లో బుకాయించండు. మేము అడిగినాం 2017 గీనే గ్రౌండ్ లో నేనాయల్లా వీడికొచ్చి యురేనియం తవ్వుతే బిడ్డ తవ్విన గుంతలలో పాతి పెడతామని చెప్తే ఆయన వేల మందితో ఇదే అమరవాడ ఇదే అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ కు దండేసి దండం పెట్టి ఆయనలో చెప్పిపోయిన 2017 నాడు బిడ్డ నువ్వు సంతకం పెట్టినావు నీ సంతకం మా ప్రాణికి వస్తున్నాయని చెప్పి దాన్ని ముసుగులు కప్పి పెట్టారు. ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి, ఓట్లు అయిపోయినాయి, ఎమ్మెల్యే అయిపోయింది, ఎంపీ అయిపోయింది, ఎంపీడీసీలు అయిపోయినాయి, జడ్పీడీసీలు అయిపోయినాయి. ఇక మనతో ఏం పని లేదు ఇంకా 4 ఏళ్ళ వరకు. ఇక మనం సచ్చినా సరే బతికినా సరే అని నిన్న మన తవ్వకాలకు బయలుదేరి నేను అడుగుతున్న గువ్వల బాలరాజును, అయ్యా నువ్వు చదువుకున్నావు నీ సంతకం తెలియదా? నువ్వు చదువురాని సన్నాసి అయితే కాదు కదా, బర్ల కాడిపోయటం కాదు కదా, నువ్వు గువ్వలవో గువ్వలో గప్పిలానివో కాదు కదా, నువ్వు గువ్వల బాలరాజు కదా. నువ్వు చదువుకొని సంతకం పెట్టి మా జీవితాలను విధ్వంసం చేయమని పెద్ద పెద్ద మిషన్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం అడవినంత కలెతుణ్ణి అడవిని సర్వనాశనం చేయమని సంతకం పెట్టొచ్చి మళ్ళీ వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నావా? ఏం కాదు, ఇప్పుడెందుకు అవుతుందని సంతకం ఎందుకు పెట్టినవని నేను అడుగుతున్నా. ఎవరిని అడిగి పెట్టినవని నేను అడుగుతున్నా. ఓట్లేసింది మేం కాదా? మా భూములు తొంగుతుంటే మమ్మల్ని అడగాల్సిన పనిలేదా? మా భక్తులు విధ్వంసమవుతుంటే మాకు చెప్పాల్సిన పనిలేదా? నీకు ఒకవేళ ఈ ఊరు లేకపోతే ఈ ఊరోళ్ళు తరుముకుంటే పారిపోనికే గువ్వల బాలరాజుకు గోపాలపేట ఉన్నది, గోపాలపేట లేకపోతే పొలికేపాడు ఉన్నది. పొలికేపాడు ఒకవేళ వెళ్ళగొడితే పట్నం కేసీఆర్ దగ్గర లేకపోతే గజ్వేల ఫామ్ హౌస్ లో దాసగాన్ లాక్కనైనా బతుకుతాం. మరి మా పరిస్థితి ఏంది? మా తాతలు మా ముత్తాతలు వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు ఈ నల్లమల్ల ఈ అమరాబాద్ లో ఈ వంగూరులో ఈ మన్ననూరులో ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడనే చచ్చి ఈ మట్టిలోనే కలిసిన మేము. నేనెక్కడికి పోవాలని నేను అడుగుతున్నా. ఇవాళ గువ్వల బాలరాజుకు వారి పనికి ఒక దారి ఉంది, కేసీఆర్ కు ఉండనికే ఫామ్ హౌస్ ఉంది, నరేంద్ర మోడీకి ఇంకోటి ఉంది, మనకేముందని అడుగుతున్నా. మనం ఈరోజు వస్తే ఈయనే పొందగొస్తారు కదా, మనల్ని ఈ మట్టిల్లో కలుస్తాం కదా, ఈ మట్టిల్లో బతుకుతాం కదా, ఈయనే దుక్కి దున్నుకుంటుమి, ఈయనే పుట్టాడు అంబలు కాసుకొని తాగుతుంది బతుకుతుంది. ఇవాళ మన బతుకైనా సావైనా ఇక్కడనే కదా. ఇవాళ మన భక్తులను విధ్వంసం చేస్తుంటే మనం చూసుకుంటే ఊరుకుందామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ యురేనియం తవ్వకాలతోటి అడవి సర్వనాశనం అవుతుంది, కృష్ణా జలాలు కలుషితం అవుతాయి,